ఒక్కసేపు వద్దు మావ, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వు జాగ్రత్తగా ఉండు మావా, నేను నిన్ను కాపాడుకుంటాను మావా, నేను కాపాడుకుంటాను. రే ఆగ్రా ఆగ్రా ఆగ్రా, అది మా వైఫ్ కి గిఫ్ట్ ఇచ్చిన కారు రా, ఆగ్రా ఆగ్రా. అనానికి నేను కారు ఇయ్యనా, కారు ఇయ్యను. ఇలాంటి బైకులు కార్లని ఎట్లా తీసుకెళ్తున్నారు గాల్ల? మా ఎక్కడికి మావా మనం వెళ్తున్నాం ఇప్పుడు? ఇంటికి వెళ్తున్నాం రా. అవునా మావా, ఇంటిగా మావా. మావా బిర్యానీ తీసుకోబో మావా. ఇప్పుడేం బిర్యానీ రా మావా, ఇంతసేపు నుంచి అలసి అలసిపోయాం కదా మావా, బిర్యానీకి పోదాం మావా. సరే సరే ఆగాగు, వెళ్దాం వెళ్దాం, కానీ మన డోరేమోన్ కూడా తీసుకుని వెళ్దాం రా. మావా డోరేమోన్ ఎందుకులే మావా, మనం పోయి తినేసి డోరేమోన్ కి పార్సల్ తీసుకుపోదాము. ఏంట్రా నువ్వు మావా, ఏమైంది మావా, ఉన్నట్టుండి ఇలా అయింది. రే నాకు అర్థమైతలేదు రా, రే ఉన్నట్టుండేంద్రా ఇలా రెడ్ అయిపోయింది మొత్తము. ఏమో మావా, మొత్తం రెడ్ అయిపోయింది, చూడు ఒకసారి ఆకాశము. అవునరా మొత్తం రెడ్ అయిపోయింది మావా, ఏదో జరిగేటట్టుంది మావా. లాస్ట్ సెంటెన్స్ లో ఏ ఒకరా, ఎక్కడన్నా ఏదైనా ఫ్యాక్టరీ ఏదైనా పేలిపోయిందేమో రా. మావా ఏంది మావా, నువ్వు చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నావు ఏంటి? ఫ్యాక్టరీ పేలిపోతే దీనికి దానికి ఏం సంబంధం మావా? మావా నువ్వు చూసి పోనీయు. సరే రా సరే సరే, నేను చూసి వెళ్తాను, కానీ నాకు ఎందుకు తేడా కొడుతుంది రా శించానా. నేను చెప్పేది అదే కదా. అరే 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 మా, ఒక పని చేస్తావా? ఆ చెప్పు మా. ఒకసారి ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళు, ఒకసారి మనం చూద్దాం అసలు ఏమైతుందో. సరే రైతు, ఒక్క నిమిషం మావు, నేను ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్తా. ఒక్క నిమిషం ఇడంగా. ఓకే, కొంచెం ముందెళ్తే ఇదే అనుకుంటా ఎత్తైన కొండ. శించానా, మనం ఎత్తైన కొండ మీదకి వచ్చినట్టున్నాం రా. మావా ఇంకా మీదకి మావా, ఇంకా మీదకి. సరే 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 అరే అరే అయ్యో 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 అమ్మా, వచ్చేసాను రా శించాను ఎత్తైన కొండ మీదకి. మావా మావా, రే ఏంట్రా ఇది? ఏమో మావా చూడు, మావా ఎక్కువసేపు వద్దు మావా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. రే నేను అదే అనుకుంటున్నారా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అయ్యో ఏంట్రా, మొత్తం కార్ మొత్తం షేక్ షేక్ అయిపోతుంది. అయ్యో భూమి ఏంట్రా ఇలా అవుతుంది. మావా మావా చూసుకొని పోనీ మావా. అరే 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 మావా, మెల్లిగా మెల్లిగా పోనీయు. అరే నేను మెల్లిగా వెళ్తున్నా, కానీ స్కిడ్ అయిపోతుంది రా మొత్తము. అరే 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 అయ్యో, స్కిడ్ అవుతుందిరా స్కిడ్ అవుతుందిరా. మావా చూసి చూసి. సరే రా నేను మెల్లిగా వెళ్తా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ జీటీఏ గేమ్ ప్లే వీడియో. మావా ఈ స్టోరీ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని కనుక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోకుండా కనుక నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి మావా. అలానే ఇంకోటి ఏంటంటే మనం అయితే వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసాం మావా. స్క్రీన్ పైన అయితే నేను చూపిస్తున్నాను కదా ఎలా జాయిన్ అవ్వాలో, నేను సేమ్ వీడియోలో ఎలా చూపిస్తున్నాను మీరైతే అలా అయితే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు. మీరైతే జెల్ అయితే వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. అలానే మనం ఇన్స్టాగ్రామ్లో క్లోజ్ అయితే ఉన్నాం అనమాట 5K ఫాలోవర్స్కి అయితే. మీరైతే జల్దీ జల్దీ 5K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి, ఎందుకంటే 5K ఫాలోవర్స్ కాగానే మనమైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, మీరు అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా లేట్ ఎందుకు మావా, మనమైతే వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం. మావా జల్దీ పోనీ మావా ఇంటికి. రే వెళ్తూనే ఉన్నారా ఏంట్రీ ఇవన్నీ? ఆటోమేటిక్గా కార్లు మొత్తం చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో. అయ్యో 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 అయ్యో. అవును మావా అవునవును. అయ్యో మావా నువ్వు స్కిడ్ కానీకుండా పోనీ మావా రోడ్డు పైన. రే నేను స్కిడ్ కాకుండా నేనే తీసుకుని వెళ్తున్నారా, కానీ కారు మాత్రం ఘోరంగా స్కిడ్ అవుతుందిరా. మావా మావా ఎట్లా అలా పోనీ మావా, ఇంటికాడ మన డోరేమోన్ నోబితా ఎలా ఉన్నారో ఏమో. అరే అవును కదా, వాళ్ళిద్దరు ఇంటికానే ఉన్నారు కదా, ఇది చూస్తేనేమో బయట ఏమో ఇలా ఉంది. అయ్యో అయ్యో రే రే ఏంట్రా ఇది, అమ్మా అమ్మా. మావా ఏమనైందావా? రే నాకేమీ కాలేదురా. మావా మావా మెల్లిగా జల్దీ పోనీ మావా. సరే రైతే ఇంటికే వెళ్తున్నా నేను. రే నాకు అర్థమవుతలేదురా, అసలు మనం ఎటు పోతున్నాము, ఏంది అంతా? అయ్యో మనం ఏ లోకంలోకి వెళ్తున్నాం రా. మావా చూసి పోనీ మావా, ఏంది మావా ఇవన్నీ ఇలా ఉన్నాయి. రే మొత్తానికి మనకి ఏం అవుతున్నట్టుందిరా మావా. అయ్యా ఏం జరుగుతుంది మావా, ఏంది ఇది, అసలు మనం ఎటు వచ్చినాము, ఏంది ఏం జరుగుతుందో ఏమో. రే 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 అయ్యా అయ్యా, అరే వీళ్ళేంట్రా గాల్లో ఏం చేస్తున్నారు? రే ఇలాంటి బైకులు కార్లని ఎట్లా తీసుకెళ్తున్నారు గాల్ల? ఇష్యా ట్రక్కులు ఏంటి, ఇవేంటిది ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ? ఇష్యా ఏంటిది ఇది అంత పెద్ద, ఏమో జరుగుతుంది మావా. రే అయిపోయినాం. రే శించాన్, అలా ఇలా అయితే కష్టపడైతే నేను కొండపైకి అయితే ఎక్కించేసారా, కానీ చూడు ఏంటిది అసలు ఇంత పెద్ద నీలా, లేకపోతే ఏంది వాళ్ళు ఎలా వెళ్తున్నారా గాల్ల? ఏమో మావా ఉన్నట్టుండి అలా వచ్చింది ఏంది, ఇలా జరిగింది ఏంది, ఆ మంటలేంటి, ఒకటిసారి ఎర్రగవడం ఏంది, ఏం అర్థం కాలే మావా నాకైతే. ఏమోరా మనకెందుకులే, గానీ మనమైతే జల్దీ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సరే మావా నువ్వు పోనీ పోనీ మావా, జల్ జల్ పోనీ. సరే రా వెళ్తున్నాను. అరే అరే ఎగిరిపోయిన కారు, అమ్మా అరే అరే అరే.
షిన్చాన్, నా వల్ల అయితలేదురా, కారు బోల్తో పడడం వల్ల నన్ను ఇరిగిపోయిందిరా. నువ్వు రోడ్డు పైన ఎవరన్నా కనబడతారేమో, వాళ్ళని వెళ్ళి హెల్ప్ అడుగు. అమ్మా, లేవడానికి నేను ట్రై చేస్తున్నా గానీ అవ్వట్లేదురా. ఇగో ఇదిగో లేవడానికి ట్రై చేస్తున్నాను. అమ్మా, మళ్ళీ వెంటనే పడిపోతున్నాను, రక్తం కూడా ఘోరంగా వెళ్ళిపోతుంది. షిన్చాన్, ఎవరన్నా రోడ్డు మీద ఉన్న వాళ్ళని అడుగు. హలో హలో, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? హలో, రే ఎవరు రారా ఏంటి? అయ్యా, అరే ఏంటిద్రా ఇది, ఉన్నట్టుండి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోతూ ఉంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు అరే కార్ వస్తుంది కదా, ఒకసారి కార్ ని ఆపి అడుగుదాము. అన్నా 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 పెద్దన్నా అన్నా, మా మావకి కొంచెం నడ్డి ఇరిగిందంట, కొంచెం హెల్ప్ చేస్తావా? రే ఏంట్రా వీళ్ళు హెల్ప్ కూడా చేస్తలేరు, అంటే నేను చెప్పే భాష వీళ్ళకి అర్థమైతలేనట్టుంది. ఒక్క నిమిషం వీళ్ళ భాషలో మాట్లాడి చూస్తాను. హలో హలో అంకుల్ 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 అంకుల్, మా అంకుల్ కి నడుమిరిగిపోయింది అంకుల్, కారు పై నుంచి పడిపోయాడు, కొంచెం హెల్ప్ చేస్తావా? అంకుల్, రే ఈయనేంట్రా సైడ్ కి బండి తీసుకొని మరీ వెళ్ళిపోయాడు. అరే అక్క వచ్చింది, అక్క అక్క మా అంకుల్ కి బాగాలేదక్క, ప్లీజ్ అక్క హెల్ప్ చేయవా? ఏయ్ ఎవర్రా నువ్వు, పోయి నుంచి ఇది ఒక కొత్త రకం స్కామా? స్కామా? ఇదేం రకమైన స్కామ్లు అక్క? మీరేంటక్క ఇలా తయారయ్యారు? రే సేమ్ కార్ వస్తుంది, మా దగ్గర ఉన్న కారే సేమ్, కానీ ఇందులో ఇద్దరు ఉన్నారు. ఇట్లా అయ్యేది లేదు, అయ్యేది కలిసేది కాదుగా, మనం ఇక ఏదో ఒకటి రంగంలో దిగాల్సిందే. మావా సారీ మావా, మీరెవ్వరు కూడా ఏమనుకోకండి, నేను చెడ్డని మాత్రం అనుకోకండి. పీజేమో అని కాపాడాలంటే ఈ మాత్రం చేయాల్సి తప్పదు. హలో 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 అక్క అక్క, సారీ అక్క, దిగురి దిగురి అనా అనా, దిగిపో నా దిగిపో దిగిపో, మా పీజేమో ఎక్కించుకోవాలి దాంట్లో. చేతికి దొరికావనుకో నిన్ను కొట్టి చంపేస్తా నేను. ఆగు రాగు ఆగు, నా భార్య కోసానికి 30 లక్షలు పెట్టి కొన్న కార్ అది, ఇచ్చారా ఇచ్చారా నాకు? ఆగ్రా ఇప్పుడు వస్తా, ఆగ్రా నువ్వు ఇట్లా కాదు కదా, నేను నా భార్యను తీసుకొని వస్తా. నా భార్య చెప్తే వింటావురా నువ్వు? వైఫ్ ఏడు నువ్వు, జల్దిరా జల్దిరా, వీడొక పిల్లోడు మన కార్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు, జల్దిరా. అవునా, వస్తున్నానండి, లొకేషన్ నాకు పెట్టండి. అమ్మో వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారు, సరే మనమైతే జల్ది మన పిజమ్మా అని కార్ లో ఎక్కించుకొని మనం వెళ్ళిపోదాము. అరే ఏంట్రా ఇది మళ్ళా అలానే అయింది రెడ్డుగా, ఏదైతే జల్ది మన పిజమ్మా అనుకుని హాస్పిటల్ తీసుకొని వెళ్దాము. మావా మావా పిజమ్మా, అరే మావా ఏంది ఇడ లేడు, మావా కార్ లో ఉన్నావు మావా, మావా కార్ లో లేడు మావా. అయ్యో అంత ఎర్ర కనబడుతుంది నాకు, ఏమి సరిగ్గా కనబడతలేదే. మావా కార్ లో ఉన్నావా మావా, కార్ లో లేడు. రీ ఇదేంట్రా పైన ఏమైంది? అయ్యా మావగానే ఆడున్నాడా ఏంటి, లేకపోతే వేరే ఏరోప్లేన్ ఏదైనా క్రాష్ అయిందా? వస్తున్నా వస్తున్నా నేను పైకి. మావా పీజే మావా మావా ఆడున్నావు మావా మావా. ఇదేంట్రా చందమామనా సూర్యుడా అలా ఉన్నాడండి సగము? మావా ఏమైంది, మొత్తానికి లాస్ అంటోస్ అయితే మునిగిపోతున్నట్టుంది, వేరే గ్రహం వచ్చి మింగుతున్నట్టుంది లాస్ అంటోస్ ని. మావా వస్తున్నా మావా వస్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు మావా, నేను నిన్ను కాపాడుకుంటాను మావా, నేను కాపాడుకుంటాను. ఏరోప్లేన్ ఎరా క్రాష్ అయింది మావా, చూసారు కదా ఏరోప్లేన్ క్రాష్ అయింది, అక్కడ ఎవర్రా నుంచొని చూస్తున్నారు. మావా పీజే మావా నువ్వేనా మావా మావా, అరే పీజే మావానే, అదేంది మావా నడ్డి ఇరిగింది అన్నావు కదా, ఇప్పుడేంది ఇడొచ్చి ఏం చేస్తున్నావు? రే ఇడ ఏరోప్లేన్ క్రాష్ అయింది కదరా, పాపం ఇక్కడ ఎవరన్నా ఏమన్నా ఉన్నారేమో, వాళ్ళని కాపాడదామని వచ్చానరా ఇక్కడికి. అవునా మావా, మరి ఎవరైనా ఉన్నారా? రే నేను వచ్చి చూసే కాలే, ఇక్కడైతే ఎవరైతే లేరురా, అందరు చనిపోయి ఉన్నారు. అయ్యా మావా అవునా, పెద్ద ప్రమాదమే మావా, మళ్ళా ఏంది మావా ఇది, హెలికాప్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు. సరేలే మావా వాళ్ళు వచ్చి కాపాడతారులే, మనం ఏం చెల్లిపోదామా? రే వెళ్దాం రా. సరే మావా పద దారా వెళ్దాం దా. రే అక్కడ ఏంట్రా? ఏంటి మావా ఏమైంది మళ్ళా? రే ముంగడు కూడా మంటలు వస్తున్నాయి చూడు. అవును మావా మావా, అదే స్పేస్ షిప్ లెక్కట ఉంది కదా. రే నాకు కూడా అదొక స్పేస్ షిప్ లెక్కట అనిపిస్తుందిరా. అవును మావా, కానీ ఎందుకు మావా మనం అక్కడికి వెళ్ళడము, అవసరం అంటావా? రిస్క్ వద్దు వద్దు మావా. రే రిస్క్ ఏంద్రా, అందులో కూడా ఎవరు ఉన్నారనుకో, మనం వాళ్ళని కాపాడచ్చు కదరా. ఇందులో ఉన్న వాళ్ళు నేను కాపాడలేకపోయాను, వాళ్ళు చనిపోయారు, కొన్ని దాంట్లో ఉన్న వాళ్ళనైనా మనం కాపాడచ్చు. పద పద కిందికి. సరే మావా పద పద కాపాడదాము. జల్దిరా జల్దిరా నూరా, అసలు ఏమైతుందేమో లాస్ సెంటర్స్ లో మొత్తం ఏంది అంతా. అయ్యా రే 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 అదేంట్రా చందమామన సూర్యుడు అలా అయిపోయాడేంటి సగము. హలో హలో ఎవరన్నా ఉన్నారా? హలో హలో మావా ఎవరన్నా కనిపించారా మావా?
రే నేను అదే వెతుకుతున్నాను, నాకు ఇక్కడ ఎవరు కూడా కనబడతలేరు రా. స్పేస్షిప్ మొత్తం మంటల్లోంచి బ్లాస్ట్ అయిపోయేటట్టు ఉంది ఇప్పుడు. సరే రా, నేనైతే జాగ్రత్తగానే ఉన్నాను, కానీ ఎవరు కనబడతలేరు రా. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. సరే మావా, వస్తున్నాను, నువ్వు మెల్లిగా వెళ్ళు జాగ్రత్తగా. సరే సరే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ ఉందా? అరే ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ ఉందిరా. అరే ఇక్కడ నుంచి ఎవరు ఈ డోర్ ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేసినట్టున్నారు రా. అవునరా షించాన్, చూడు ఇగో ఇక్కడ కింది డోర్ ఓపెన్ ఉందిరా. అంటే ఇది బ్లాస్ట్ అయ్యే మూమెంట్ లా ఎవరో కిందికి దిగేసి ఇక్కడ దీంట్లోంచి తప్పించుకున్నారు రా. అమ్మయ్యా, మావా అయితే ఎవరు చనిపోలేరు. ఇప్పుడు మనం ఇంకా దీని కింద ఉన్నాం అనుకో, ఇది బ్లాస్ట్ అయిపోతే మన ప్రాణాలు పోతాయి మావా. జల్దీ పదాయి నుంచి వెళ్దాము. సరే రా అయితే దా వెళ్దాం. దా మీదికి రా, మీదికి రా. మావా మావా. చెప్పురా షించాన్, ఏంటిది? మావా నాకు ఇప్పుడు అర్థమైంది మావా. ఏంటిదో? ఏం అర్థమైందిరా షించాన్? మావా అది ఏంటిదంటే, ఆ ఏరోప్లేన్ యూఎఫ్ఓ రెండు కలిసి క్రాష్ అయినట్టునే మావా. అది అక్కడ బ్లాస్ట్ అయిపోయింది, ఇది ఇక్కడ బ్లాస్ట్ అయినట్టుంది కదా. అరే అవునరా షించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అంటే ఈ వాతావరణానికి మొత్తానికి కారణము ఈ యూఎఫ్ఓనే అనుకుంటారా. ఈ యూఎఫ్ఓ వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టుంది మన దగ్గరికి, అందువలన భూమంతా ఇలా అయిందిరా. అవును మావా, అవునవును అయ్యి ఉండొచ్చు మావా. మావా చూసావా, ఉన్నట్టుండి మళ్ళా వెళ్ళిపోయింది అది. అవునరా ఉన్నట్టుండి వెళ్ళిపోయిందిరా. మావా ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి ఏలియన్స్ వచ్చినట్టున్నారు మావా. మనం వేసేస్తారు మావా, ఇక ఏలియన్స్ మన పని అయిపోయినట్టే ఇంకా. రే అలా ఎందుకు అంటున్నావురా, అసలు దీంట్లో మంచి ఏలియన్స్ కూడా వచ్చి ఉండొచ్చు కదా. అంటే నేను అనేది నీకు అర్థం కాలేదు మావా. ఇంత భయంకరంగా దాంట్లోకి వెళ్ళి, అంటే ఇంత భయంకరంగా ఉండి దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఏలియన్స్ చెప్పు కదా మావా. అంటే అలాంటి క్యాండిడేట్స్ కూడా ఉండొచ్చు కదా. అంటే అంత భయంకరమైన వ్యక్తులు కూడా రావచ్చు కదా భూమి మీదకి, మనల్ని చంపేస్తారేమో మావా. షించాన్ అలా ఏమీ కాదులేరా. ఏమో మావా నాకైతే డౌట్ పడుతుంది, పద మావా మనం మీ నుంచి వెళ్ళిపోదాము. సరే అయితే దా వెళ్దాం. దా ఎవరన్నా ఉన్నారా? హెల్ప్ హెల్ప్. మావా ఏమైందిరా షించాన్? మావా అయ్యో హెల్ప్ హెల్ప్ అని పిలుస్తున్నారు మావా. అరే అబద్దాలు ఆడుతున్నావు కదా షించాన్. అరే లేదు మావా, నిజంగానే ఎవరో ఏమో హెల్ప్ హెల్ప్ అంటున్నారు మావా. అవునా? ఒక నిమిషం మావా, మనం సరిగ్గా చూడలేదు అనుకుంటా. ఒక నిమిషం నిన్ను సరిగ్గా వెతుకుతాను. హలో హలో ఎవరైనా ఉన్నారా? హలో హలో ఎవరైనా ఉన్నారా? హెల్ప్ హెల్ప్ ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉన్నా. ఎక్కడున్నారు, ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడున్నారు చెప్పండి. దీంట్లో ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? కొంచెం ఎవరన్నా ఉంటే గనక హెల్ప్ చేయండి. మావా మావా ఎవరన్నా కనిపించారా మావా? రే నేను అదే వెతుకుతున్నారా, నాకు ఎవరు కూడా కనబడతలేరు. మావా కొంచెం జల్దీ వెతుకు మావా, పాపం మావా ఆయన దెబ్బలు గట్టి తాకినట్టునే హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తా ఉన్నాడు. రే నేను వెతుకుతూనే ఉన్నారా, నాకు ఎవరన్నా కనబడితే కాపాడనా చెప్పు. హలో హలో ఎక్కడున్నారు, ఎక్కడున్నారు? రే ఎవరు లేరురా షించానా ఇడ. మావా మొత్తం చుట్టూరు వెతుకు మావా. సరేరా చుట్టూరు వెతుకుతున్నా, ఇంకెవడు కనబడతలేరురా ఇక్కడ. ఎక్కడెక్కడ మొత్తం అన్ని ఇరిగిపోయి ఉన్నాయి ఇవన్నీ. మామా మళ్ళీ ఏమైందిరా? ఏంటిదిరా కిందనా? ఏ కిందరా? ఎక్కడరా? నాకెవరు కానొస్తలే కదా. రైట్ సైడ్ డౌన్ లోనా? అరే అవునరా అక్కడ ఎవరు ఉన్నారు? దాదా దగ్గర్రా. సరే సరే రా వెళ్తున్న దగ్గరికి. రే ఈయనేంద్రా ఇలా ఉన్నాడు, ఎవరు మనిషిరా ఈయన? కానీ మన భూమి మీద ఉన్న మాదిరిగా లేడు రా ఈయన, ఎలా ఉన్నా ఉన్నాడు రా, కొంచెం తేడాగా. అవును మావా ఈయన చూడడానికి సేమ్ బెంటెన్ లా ఉన్నాడు మావా. బెంటెనా? బెంటెన్ ఏంట్రా? ఓ మావా నువ్వు కార్టూన్ చూడవు కదా మావా, బెంటెన్ అంటే అది ఒక సూపర్ హీరో షో మావా. ఏంటిది బెంటెన్ అంటే ఒక సూపర్ హీరో షోనా? అవును మావా, కావాలంటే చూడు అతని చేతికి ఆమ్నిట్రిక్స్ ఉంది మావా. అంటే ఏంట్రా మావా? దాంతో ఏలియన్స్ లాగా అవ్వచ్చు మావా, మన భూమిని మొత్తాన్ని కాపాడచ్చు. ఏంటిది ఇతని చేతికున్న వాచ్ తోని మనం భూమిని మొత్తాన్ని కాపాడచ్చా? అవును మావా భూమిని మొత్తాన్ని కాపాడచ్చు. అతనికి నచ్చిన ఏలియన్ లాగా చేంజ్ అవుతాడు. ఆ ఏలియన్ అంటే ఏలియన్ ఫైర్ అని ఉంటే మావా మంచి మంచి పేర్లు తెలుసా? అవునా? అయితే ఇతను మంచి వ్యక్తి అంటావా? మావా నేను చూసిన బెంటెను ఇలా ఉండడు మావా, ఆయన మంచిగా మనలాగానే మనిషిలా ఉంటాడు. కానీ ఈయన మాత్రం రెడ్ లో ఉన్నాడు మావా, నాకు తెలిసి రెడ్ బెంటెన్ అనుకుంటా. అంటే ఇవిలేమో మావా, కళ్ళు కూడా చూడంత భయంకరంగా ఉన్నాయో. అంటే మనం కాపాడాలా వద్దా మావా? మనం కాపాడాలొద్దా, మన సబ్స్క్రైబర్స్ ని అడుగుదాం మావా, వాళ్ళైతే కరెక్ట్ అయితే చెప్తారు మనకి. అప్పుడు మనం దాన్ని బట్టి బెంటెన్ కి హెల్ప్ చేయాలా వద్దా మనం అయితే తెలుసుకుందాము. సరే అయితే మరి అడుగు మరి. అలానే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా షించాన్. ఈ మధ్య చాలా మంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరా, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతే. ఒక నిమిషం మావా నేను చెప్తాను. గైస్ మీరే తొందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి ఈ మధ్యన అయితే కామెంట్ అయితే చేసేయండి మావా, ఎందుకంటే బెంటెన్ రెడ్ కలర్ లో ఉన్నాడు, నాకు భయం వేస్తుంది.
మీరు కాపాడాలా వద్దో కామెంట్ చేస్తే మేము కాపాడాలా వద్దో ఆలోచిస్తాం మావా. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈమోజీని కామెంట్ అయితే చేసేయండి, సరేనా? మర్చిపోకండి మావా. చెప్పేశాను మావా, మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసి చెప్తారు, దాన్ని బట్టి మనము రెడ్ బెంటన్ని కాపాడాలా వద్దో మనమైతే తేల్చుకుందాము, సరేనా? ఓకే రా షిన్చాన్, నువ్వు అంటుంటే నాకు కూడా కొంచెం భయం వేస్తుందిరా. ఈ రెడ్ కలర్ బెంటెన్ని చూస్తుంటే రెడ్ కలర్ లో కళ్ళన్నీ అలా ఉన్నాయంటరా. అందులో బెంటెన్ ఏలియన్ షిప్ లో వచ్చాడు మా అమ్మ. కార్టూన్ లో ఏలియన్ షిప్ లో బెంటెన్ రాడు మావా, విలియక్స్ వీలు వస్తారు మావా. ఏమో రా షిన్చాన్, నువ్వేమేమో చెప్తున్నావు నాకు ఏమీ అర్థమైతలేదు. గైస్, మన షిన్చాన్ చెప్పేది నాకు ఏమీ అర్థమైతలేదు. బెంటెన్ అంటుండు, ఏదో అంటుండు, ఏలియన్ షిప్ అంటుండు, విలియక్స్ అంటుండు. ఒకవేళ గనక మీకు గనక బెంటెన్ అంటే ఏంటో తెలిస్తే గనక కింద అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. అలానే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ బెంటెన్ని మనం కాపాడాలా వద్దా మీరైతే ఈ ఇమోజీని అయితే కామెంట్ అయితే చేసేయండి. అలానే ఈ వీడియోకి అయితే మీరైతే 5K లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను మావా. 5K లైక్స్ కంప్లీట్ కాగానే మనమైతే బెంటెన్ పార్ట్2 వీడియో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మర్చిపోకుండా మీరు అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనమైతే పార్ట్ 2లో అయితే కలుద్దాం.